పేదవాడి డబ్బున్న పిల్లల కారు రేసు. సమీర్ అమీన్పూర్లో తన అమ్మా నాన్నలతో కలిసి బస్తీలో ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్న పొలాల్లో కూలి పని చేసుకునేవారు. సమీర్ మిగతా పిల్లల్లాగా స్కూల్లో చదవడానికి వెళ్ళేవాడు. తన చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. అదే ఊరిలో ఒక జమీందారు కూడా ఉన్నారు. అతని కొడుకు వికాస్ కూడా అదే స్కూల్లో సమీర్తో పాటు చదివేవాడు. కానీ వికాస్కి తను ధనవంతుడని చాలా గర్వం ఉండేది. అతను ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్న డబ్బులు చూపించి అందరినీ చిన్న చూపు చూసేవాడు. ఒకరోజు స్కూల్ అయిపోయిన తరువాత ఎప్పుడైతే సమీర్ తన మిత్రులతో కలిసి ఊరి ఖాళీ మైదానంలో తన బొమ్మకారుతో ఆడుకుంటుండగా అప్పుడే వికాస్ తన కొత్త బొమ్మకారుతో అక్కడికి వస్తాడు. అతను కారు తెచ్చి అందరి పిల్లలని హేళన చేస్తాడు. అప్పుడు ఒక బాబు తన కారుని ముట్టుకుంటాడు. అది చూసి వికాస్కి కోపం వస్తుంది. వికాస్ వాడిని గట్టిగా కొడతాడు. అది చూసి సమీర్ వికాస్తో ఇలా అంటాడు. వికాస్, నువ్వు అలా పొగరిగా ఉండకూడదు. నీ దగ్గర మంచి కారు ఉంటే ఉండిని, కానీ మా కారు కూడా దేనికి తీసిపోదు. అది విని వికాస్ ఇంకా తన మిత్రులు నవ్వుకుంటారు. అవునా, అదా సంగతి. అయితే మరి ఒక రేస్ పెట్టుకుందామా స్కూల్ గ్రౌండ్లో? అక్కడే చూసుకుందాము. సరే సరే, అలాగే. నాకు నీ ఛాలెంజ్ సమ్మతమే. వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక సమీర్ మిత్రులు సమీర్తో ఇలా అంటారు. నువ్వు కార్ రేస్లో ఎలా గెలుస్తావని. సమీర్ తన బాబా ఇంటికి వెళ్ళాడు. అతను చాలా మంచి పనివంతుడు. అతను చెక్కతో చాలా మంచి బొమ్మలు చేసేవాడు. సమీర్ అతనికి మొత్తం విషయమంతా చెప్తాడు. సమీర్ మాటలు విని తన బాబా ఇలా అంటాడు. ఓహో, అదన్నమాట సంగతి. ఏమీ పర్లేదురా బాబు, పందెంకి ఒప్పుకుంటే అంతే. మరి నేను నీకు ఎలాంటి కారు చేసి ఇస్తానంటే అది బ్యాటరీతో కాకుండా తొక్కుతూ వెళ్ళొచ్చు. ఇంకా చాలా వేగంగా వెళ్తుంది. చూడు, నువ్వే గెలుస్తావు. సమీర్ యొక్క బాబాయ్ చాలా మంచి చెక్క కారుని చేస్తాడు. దానిని కాళ్ళతో తొక్కవచ్చు. అతను దానికి 4 సైకిల్ టైర్లను కూడా పెడతాడు. దానివల్ల అది చాలా వేగంగా వెళ్తుంది. పందెం రోజు సమీర్ ఆ కారుని తీసుకుని గ్రౌండ్కి వస్తాడు. అది చూసి అందరూ కూడా హేళన చేస్తారు, అతనిని ఏడిపిస్తారు. రేస్ ప్రారంభమవుతుంది. మొదట్లో అయితే వికాస్ చాలా ముందుకు వెళ్తాడు. కానీ కొంచెం ముందుకు వెళ్ళగానే తన కార్ బ్యాటరీ పాడైపోతుంది. కానీ అక్కడ సమీర్ చాలా కష్టపడి తొక్కుకుంటూ వెనక నుంచి వస్తాడు. అలా వికాస్ని ఓడించి వెళ్ళిపోతాడు. సమీర్ రేసు గెలుస్తాడు. సమీర్ యొక్క మిత్రులు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. సమీర్ని భుజాలపై ఎత్తుకుంటారు. సమీర్ రేస్ గెలిచినందుకు గాను తనకి పెద్ద ప్రైజ్ కూడా వస్తుంది. అతను వికాస్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు. వికాస్, ఎప్పుడూ కూడా మన వారిపై పొగరుగా ఉండకూడదు. మనం ఎలాంటి వాళ్లమైనా పిల్లలమే కదా, మనం కలిసి ఆడుకోవాలి. సమీర్, నన్ను క్షమించు, నాకు అర్థమైంది. ఇది నా తప్పే అని నాకు పొగరెక్కింది. అలా మరుసటి రోజు నుండే వికాస్ కూడా ఊరిలో ఉన్న అందరి పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. అందరూ కూడా ఆనందిస్తారు. పేదవాడి సత్తు షర్బత్ వ్యాపార విజయం. ఒక ఊరిలో మహావీర్ అనే ఒక అతను ఉండేవాడు. అతను తన భార్య లీలా ఇంకా కొడుకు వినోద్తో కలిసి ఒక గుడిసెలో ఉండేవాడు. మహావీర్ దగ్గర పొలం కూడా లేదు. అందుకే అతను వేరే సేట్ వాళ్ల భూమిలో పనిచేస్తూ ఉండేవాడు. సాయంత్రం కొన్ని డబ్బులు వచ్చాక వాటితోనే సంసారం గడిపేవాడు. ఒకరోజు ఎప్పుడైతే మహావీర్ పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడో, అరే లీలా, ఈరోజు చాలా ఎండగా ఉంది, నేను చాలా అలసిపోయాను, తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు. అరే, ముందు మీరు చేతులు కాళ్ళు కడుక్కుని రండి, నేను ఏదో ఒకటి చేసి తెస్తాను. లీలా అలా చెప్పి వెంటనే ఒక సత్తు షర్బత్ చేసుకుని తీసుకువస్తుంది. ఆ సత్తు షర్బత్ తాగి మహావీర్ అన్నాడు, అరే వా లీలా, నీ సత్తు షర్బత్ అయితే నాకున్న నీరసం వేడి అంతా దూరం చేసేసింది. నిజంగానే నువ్వు చాలా బాగా సత్తు షర్బత్ చేస్తావు. ఒకరోజు మహావీర్ పొలంలో పనిచేస్తూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ వచ్చి తన చేతి మీద పడింది. అతని చేతికి బాగా దెబ్బ తగిలింది. ఎప్పుడైతే ఈ విషయం లీలకి తెలిసిందో వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. అప్పుడు లీలాతో డాక్టర్ ఇలా చెప్పారు. లీలాక్క, మీ ఆయన చెయ్యి విరిగిపోయింది, అందుకే కనీసం అతను 6 నెలల వరకు పని చెయ్యకూడదు.
ఆ మాట వింటూనే లీలా ఇంకా మహావీర్ బాధపడుతూ ఉంటారు. మీరు కంగారు పడకండి, నేను ఏదో ఒకటి చేసి మన సంసారం నడిపిస్తాను. నేను షావుకారు నుంచి కొన్ని డబ్బులు అప్పు చేసి ఇంటిని నడిపించే పని చూస్తాను. మరుసటి రోజే షావుకారు మహావీర్ ఇంటికి వస్తాడు. అప్పుడు లీలా కొంచెం డబ్బులు అప్పుగా ఇమ్మని షావుకారిని వేడుకుంటుంది. తరువాత ఒక గ్లాసు సత్తు షర్బత్ కూడా అతనికి ఇస్తుంది. అది తాగి షావుకారు అన్నాడు, అరే లీలా, డబ్బులు అయితే నేను ఇస్తానులే, కానీ తరువాత వాటిని ఎలా తీరుస్తావు? నువ్వు ఏమీ చదువుకోలేదు కదా. నువ్వు ఒక పని చెయ్యి, నేను నువ్వు చేసిన సత్తు షర్బత్ తాగాను కదా, చాలా బాగుంది. నువ్వు ఎందుకు మన ఊరిలోనే ఒక సత్తు షర్బత్ అమ్మే వ్యాపారం చేయకూడదు? దానికోసం ఎంత డబ్బులైనా సరే నేను నీకు ఇస్తాను. షావుకారు యొక్క ఐడియా లీలాకి చాలా బాగా నచ్చింది. వెంటనే అద్దెకి ఒక బండి, ఇంకా కొన్ని గిన్నెలు తీసుకుని ఊరి సెంటర్లో ఒక సత్తు షర్బత్ అమ్మే బండి పెడుతుంది. ముందైతే ఎవ్వరూ రాలేదు షర్బత్ తాగడానికి. కానీ కొన్ని రోజుల తరువాత లీలా యొక్క సత్తు షర్బత్ తాగి అందరూ కూడా అభినందించారు. చూస్తూ ఉండగానే అక్కడ షర్బత్ తాగడానికి ఒక పెద్ద లైన్ వచ్చేస్తుంది. దూర దూరాల నుంచి అందరూ వచ్చి లీలా యొక్క సత్తు షర్బత్ తాగేవారు. అలాగే ఒకసారి ప్రసిద్ధి చెందిన ఫుడ్ వ్లాగ్ వీడియోలు తీసేవాడు వీడియో తీయడానికి అక్కడికి వచ్చాడు. అరే లీలా గారు, నిజంగానే మీ షర్బత్ చాలా రుచిగా ఉంది. ఉండండి, నేను ఇప్పుడే మీ బండి ఇంకా షర్బత్ యొక్క వీడియో తీసి నేను నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి అద్భుతం. అతను వీడియో సోషల్ మీడియాలో వేశాక లీలా యొక్క వ్యాపారం పుంజుకుంటుంది. లీలా షావుకారు యొక్క అప్పు కూడా చాలా తొందరగానే తీర్చేస్తుంది. అప్పటినుంచి లీలా ఇంకా మహావీర్ తన కొడుకుతో కలిసి ఆనందంగా ఉండేవారు. తేనెటీగల తేనె తుట్టే ఇంకా దొంగలు. ఒక గ్రామంలో శ్యామ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అడవి భాగంలో చాలా పెద్ద పోస్టులో పనిచేసేవాడు. ఆయన చాలా తెలివైన, నిజాయితీ గల, ధైర్యం గల ఒక మంచి ఆఫీసర్. ఒకరోజు అతని సీనియర్ ఆఫీసర్ అతని పిలిచి ఇలా అంటాడు, చూడు శ్యామ్, నేను నిన్ను కాలావనానికి పంపిస్తున్నాను. అక్కడ ఒక దొంగ చెంగురాం భీభత్సం చేస్తున్నాడట. ఇంకా అతను అడవిలో ఉన్న వన సంపదని దొంగిలించుకుని పోతున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవాలి. సరే సార్, మీ ఆజ్ఞ. ఇంకా మరుసటి రోజే శ్యామ్ కాలావనానికి బయలుదేరతాడు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న ప్రజలందరూ చెంగు దొంగ మాట వింటేనే భయపడిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ చెంగు దొంగ చాలా బీభత్సం చేస్తూ ఉంటాడు. కానీ శ్యామ్ కూడా చాలా తెలివిగా అడవిలో ఆ చెంగు తెలివితేటలు పని చేయకుండా చేస్తాడు. చెంగు దొంగ చాలా కోప్పడతాడు. ఎవడో ఆ కొత్త ఆఫీసర్, వాడికి బుద్ధి చెప్పి తీరాల్సింది. పదండి, ఇవాళ వెళ్ళి వాడిపోయి పడదాం. అరే లేదు లేదు సర్దార్, అతను ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, తర్వాత చూద్దాం. సరే. శ్యామ్ అతని భార్య ఇంకా కొడుకును కలవడానికి ఇంటికి వెళ్తాడు. అతని కొడుకుకి సెలవులు ఉంటాయి కాబట్టి అతను కూడా శ్యామ్తో పాటు వస్తానని జిడ్డు చేస్తూ ఉంటాడు. శ్యామ్ ఇంకా అతని భార్య చింటూకి సముదాయించడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ చింటూ వాళ్ళ మాటలు వినకుండా జిడ్డు చేస్తూనే ఉంటాడు. కాబట్టి శ్యామ్ అతన్ని కూడా అతనితో పాటు తీసుకుని వెళ్తాడు. కానీ అతనికి చెప్తాడు ఇంటి చుట్టుపక్కలే ఉండమని, ఎందుకంటే అడవిలో చాలా భయంకరమైన జంతువులు ఉంటాయని. ఒకరోజు శ్యామ్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు చెంగు మనుషులు వచ్చి శ్యామ్ ఇంటిపైన దాడి చేస్తారు. కానీ శ్యామ్ అక్కడ లేకపోవడంతో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపంలో వాళ్ళు చింటూని ఎత్తుకెళ్తారు. వీడిని తీసుకెళ్తున్నాం కదా, వాడే మన వెనకాల పడి వచ్చేస్తాడు. చెంగు మనుషులు చింటూని ఎత్తుకుని వెళ్ళిపోతారు. శ్యామ్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకుని చాలా కంగారు పడతాడు. ఇంకా చెంగు మీద దాడి చేయడానికి పోలీసుల్ని సహాయం అడుగుతాడు. కానీ పోలీస్ ఆఫీసర్ అతన్ని కొంతమంది ఫోర్స్ వచ్చే వరకు ఆగమని చెప్తాడు. దొంగల అడ్డాలో చింటూ ఒంటరిగా భయపడుతూ ఉంటాడు. కానీ అప్పుడే అతనికి అక్కడ ఉన్న తేనెతుట్టె కనబడుతుంది. ఆ తేనెతుట్టెని చూసిన వెంటనే చింటూకి ఒక ఐడియా వస్తుంది. సాయంత్రం అందరూ భోజనం చేస్తూ బిజీగా ఉన్న సమయంలో చింటూ అతని అతను ఒక దుప్పట్లు కప్పుకొని ఆ తేనెతుట్టెని రాయితో కొడతాడు. రాయి తగిలిన వెంటనే తేనెతీగలకు కోపం వస్తుంది. ఇంకా అవన్నీ వెళ్ళి ఆ దొంగలపైన దాడి చేస్తాయి. తేనెతీగల దాడి చూసి ఆ దొంగలు భయపడిపోతారు.
ఇంకా తప్పించుకోవడానికి అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. తేనెటీగలు చెంగు దొంగని కూడా చుట్టుముంటాయి. ఎవరైనా వీటిని తరమండి. ఇంకా చింటూ అవకాశం చూసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇంటి వైపుకు పారిపోతూ ఉంటాడు. మధ్యదారులు అతనికి వాళ్ళ నాన్న ఇంకా పోలీసులు కనిపిస్తారు. చింటూ వాళ్ళకి ఆ దొంగల ముఠా గురించి చెప్తారు. ఇంకా పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. కానీ పోలీసులు చేయాల్సిన సగం పనిని తేనెటీగలు చేసేశాయి. ఎందుకంటే పోలీసులకు దొరికేసరికి ఆ దొంగలు చాలా గాయపడి ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా చింటూ తెలివితేటలతో ఆ తేనె తుట్టె సహాయంతో చెంగు అత్యాచారం అంతమవుతుంది. ఇంకా అందరూ చింటూని బాగా పొగుడుతారు. గజదొంగ ఇంట్లోనే దొంగతనం. ఒక ఊరిలో శంకర్ అనే ఒక అతను ఉండేవాడు. పాపం శంకర్ రోజంతా పనిచేసినా కూడా చాలా కష్టంగా తన ఇల్లు గడిచేది. ఈ రిక్షా నడుపుకుంటూనే నా జీవితం మొత్తం గడిచిపోయేలా ఉంది. నా పేదరికం దూరం అవ్వాలంటే నేను ఏదో ఒకటి ఆలోచించాలి, ఏదో కొత్తగా చెయ్యాలి. ఒకరోజు శంకర్ చూశాడు తన స్నేహితుడు మదన్ చాలా మంచి కొత్త బట్టలు వేసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. అప్పుడు శంకర్ మదన్తో అన్నాడు, అరే మిత్రమా మదన్, ఎలా ఉన్నావు నువ్వు? ఇంక నువ్వు మునిపట్ల పేదవాడివి కాదు. మెడలో బంగారు చైను, ఇంత మంచి బట్టలు, అసలు విషయమేంటో నాకు కూడా చెప్పు. నేను చాలా పెద్ద సేట్ గారి దగ్గర పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాను. చూడు శంకర్, నువ్వు చాలా పేదవాడివి. ఈరోజు తరువాత నన్ను మిత్రమా అని నువ్వు పిలవకు. నువ్వు నాకు అసలు సరిపోవు. పాపం శంకర్ సిగ్గుతో మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు శంకర్కి చాలా పని దొరికింది. అతను మొత్తం రోజంతా పనిచేస్తూనే ఉన్నాడు. రిక్షా నడుపుతూ రాత్రి అయిపోగానే అతను ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అనుకోకుండా రిక్షా యొక్క టైర్ పంక్చర్ అయిపోతుంది. అది బాగు చేస్తూ ఉండగా మదన్ ఒక ఇంట్లోకి మెల్లగా చొరబడుతూ ఉండడం చూశాడు. ఇంత రాత్రిలో మదన్ ఇక్కడేమి చేస్తున్నాడు? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది, నేను వెళ్ళి చూస్తాను. శంకర్ మదన్ని వెంబడించాడు. అప్పుడు మదన్ ఆ ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా చూశాడు. ఊరి దేవుడా, అయితే ఇలా అయ్యాడన్నమాట పెద్ద మనిషి. మదన్ ఆ ఇంట్లో తిజోరీ మొత్తం ఖాళీ చేసి వెళ్తూ ఉండడం చూశాడు. అతను వెళ్ళి ఒక చెట్టు కింద పాతిపెట్టాడు. అయితే ఈ కారణం వల్ల ఇతను ధనవంతుడు అయ్యాడన్నమాట. అయితే ఇతను పొద్దున్నే ఇక్కడికి వచ్చి డబ్బులు తీసేస్తాడు. దానికి ముందే నేను వాటిని తీసేస్తాను. శంకర్ మొత్తం డబ్బులన్నీ తీసేశాడు. ఇక రోజు అలాగే జరుగుతూ ఉండేది. శంకర్ రాత్రి లేచి మదన్ని వెంబడించేవాడు. మదన్ ఏమి దొంగలించి పాతిపెట్టినా శంకర్ అదే దాచి ఉంచిన సామాన్లన్నీ బజారుకు వెళ్ళి అమ్మేసేవాడు. ఇక మెల్లమెల్లగా శంకర్ యొక్క పరిస్థితి మారుతూ వచ్చింది. ఒకసారి మదన్కి అదే విషయం మీద అనుమానం వచ్చింది. అలా ఎలా అవుతుంది? రోజు దొంగతనం చేసి ఇక్కడే దాచిపెడతాను, ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియట్లేదు. హా, ఇది శంకర్ కదా, ఇతను ఇలా ఎలా మారిపోయాడు? నాకు ఏదో అనుమానంగా ఉంది, నేను ఇతనిపై ఒక కన్ను ఉంచాలి. ఇక శంకర్ కూడా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు, మదన్ సహాయం లేకుండానే. మదన్ శంకర్ వెనకాలే వెళ్ళాడు. శంకర్ దొంగతనం చేసి ఒక చెట్టు కింద సామాన్లని దాచిపెట్టాడు. అప్పుడు తనతో శంకర్ ఎలా అయితే చేశాడో మదన్ కూడా అదే పని చేశాడు. మరుసటి రోజు శంకర్ తన సామాన్లు బాగా వెతికాడు, కానీ అతనికి దొరకలేదు. ఇదేంటి ఇలా అయ్యింది, ఎవరు చేసి ఉంటారు ఈ పని? అప్పుడే అక్కడికి మదన్ వచ్చాడు. ఎరా శంకర్, నువ్వు నన్నే మోసం చేశావు, నా సామాన్లు దొంగలించి బజార్లో అమ్మేవాడివా? అయితే నువ్వేమైనా గొప్ప పని చేసేవాడివా? నువ్వు దొంగతనం చేసేవాడివే కదా. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటూనే ఉండగా అక్కడికి అనుకోకుండా పోలీస్ వచ్చేస్తాడు. మీ ఇద్దరు దొంగల కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాము, పదండి జైలుకి. తప్పుడు పనికి ఎప్పుడూ కూడా శిక్షే పడుతుంది. బంగారు ఆపిల్ చెట్టు. ఒక గ్రామంలో చందు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను పక్క గ్రామంలో వేరే వాళ్ల పొలాల్లో పనిచేసి అతని ఇంటిని నడిపేవాడు. అందరూ అతనికి ఏదో ఒక పనిచ్చేవారు. ఇంకా తినడానికి భోజనం కూడా పెట్టేవారు. కానీ జగన్ సేటు మాత్రం చాలా తెలివైనవాడు. చందు ఎప్పుడు జగన్ సేటు దగ్గరికి పనిచేయడానికి వెళ్ళినా జగన్ సేటు చందుకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. తినడం అయితే దూరం మాట, కనీసం అతన్ని నీళ్లు కూడా తాగనిచ్చేవాడు కాదు. అరే చందు, ఏం చేస్తున్నాడు అక్కడ?
పని చేస్తావా లేదా ఎప్పుడు నువ్వు తాగుతూను లేదో తింటూనూ ఉంటావా? అరే పద పద పని చేయటం మొదలుపెట్టు. ఆ సేటు గారు, కాస్త దాహంగా ఉందని వచ్చాను ఇప్పుడే. ఆ వెళ్తున్నాను. సరే సరే. ఒకరోజు జగన్ అతని పొలంలో చెట్లను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి రెండు ఎండిపోయిన ఆపిల్ చెట్లు కనిపిస్తాయి. అరే ఈ మున్షి గారి చెట్టుని ఎక్కడి నుంచి తెప్పించాడో ఏంటో, ఇవి ఎప్పటికీ ఎండిపోయి ఉన్నాయి, ఏం చేయాలి వీటిని? అప్పుడే అక్కడికి చందు వస్తాడు. జగన్ సేటుతో ఇలా అంటాడు. సేటు గారు, నా పనంతా పూర్తయిపోయింది, మీరు నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. అప్పుడే ఎండిపోయిన ఆపిల్ చెట్లని చూసి జగన్ సేటికి ఒక ఆలోచన వస్తుంది. చందుతో ఇలా అంటాడు. సరే సరే, ఇక్కడికి రా, ఓ పని చెయ్యి, ఇవి ఆపిల్ చెట్లు, వీటిని తీసుకెళ్ళి వాకిట్లో పెట్టుకో. సేటుగారు, నేను ఆ చెట్లు ఏం చేయాలి? అయినా అవి ఎండిపోయి ఉన్నాయి. కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే వెళ్ళిపో, అంతే, నేనేమీ ఇవ్వను నీకు. చందు ఏమీ మాట్లాడకుండా ఎండిపోయిన ఆపిల్ చెట్లని తీసుకుని వెళ్ళి అతని వాకిట్లో పెడతాడు. ఆ చెట్లకు బాగా నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక నెల తర్వాత చందు ఇంటి ముందు ఆ చెట్లు పెద్దగా అయి మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు వాటిపైన పూలు కూడా రావడం మొదలవుతాయి. అరే వా, నేను ఈ చెట్లు దేనికి పనికిరావనుకున్నాను, కానీ ఈ చెట్లకిప్పుడు పూలు రావడం మొదలయ్యాయి. వీటికి ఇంకా త్వరగా ఆపిల్స్ కూడా వస్తాయి. ఒకరోజు ఉదయం చందు లేచి అతని చెట్లను చూసి ఆశ్చర్యపోతాడు. దానికి బంగారు రంగు ఆపిల్స్ పండి ఉంటాయి. అరే వావ్, ఇవి బంగారు రంగు ఆపిల్స్! నేనిప్పటి వరకు ఏనాడు వీటిని చూడలేదు. అప్పుడే చందు ఆ ఆపిల్స్ని తెంపుకొని సిటీలోని మార్కెట్కి వెళ్తాడు. ఆపిల్స్ కొనుక్కునే వ్యక్తి ఆపిల్స్ని చూసి చాలా ఆనందపడతాడు. అరే అన్నా, ఈ ఆపిల్స్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు? ఈ ఆపిల్స్ ఇక్కడ దొరకనే దొరకవు, వీటిని ఎంత కమ్ముతావు? ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. భయ్యా, దీనికి నేను 100,000 రూపాయలు ఇస్తాను. ఏమన్నారు మీరు? 100,000? 2,00,000 తీసుకో. చందు ఆశ్చర్యపోతాడు. ఇంకా 2,00,000కి ఆపిల్స్ని సేటుకు అమ్మేస్తాడు. ఇంకా అతను ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ చెట్టుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే బంగారు యాపిల్స్ మళ్ళీ చెట్టుకి పండి ఉంటాయి. ఈ ప్రకారంగా బంగారు రంగు యాపిల్స్ని అమ్మి చందు బాగా సంపాదిస్తాడు. అరరే, నేను ఎంత తప్పు చేశాను! అది ఎండిపోయిన చెట్లు అనుకుని నేను వాడికి ఇచ్చాను. చూడు, ఇప్పుడు వాడు నాకన్నా పెద్ద సీటులా మారిపోయాడు, చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంకా ఈ ప్రకారంగా ఆ బంగారు రంగు యాపిల్స్ చెట్లు చందు జీవితాన్ని మార్చేశాయి. అందుకే అంటారు, మనం ఏ వస్తువుని పనికి రాదు అని అనుకోకూడదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.